హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో మీకు ఇండియన్ పాలిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఆర్టికల్స్ గురించి అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఈ వీడియోని పూర్తి వరకైతే చూడండి ఈ గనుక తప్పకుండా లైక్ చేయండి ఆర్టికల్స్ అనే టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు ఈ టాపిక్లో నుంచి ఒకటి లేదా రెండు క్వశ్చన్లు అనేది ప్రతి షిఫ్ట్లో అయితే అడిగే అవకాశం అయితే ఉంటుంది ఒక క్వశ్చన్కి మూడు మార్కులు కాబట్టి రెండు క్వశ్చన్లకు మనకు ఆరు మార్కుల వరకు ఈ టాపిక్లో నుంచి వచ్చే అవకాశం అయితే ఉంటుంది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే పూర్తి వరకైతే చూడండి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగానే మీకు అయితే చెప్పడం జరుగుతుంది ఆర్టికల్స్ అనేది ఒకటే టాపిక్ కాదు ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి మీరు నేర్చుకోవాల్సింది ఫెస్టివల్స్ కానీ ఫోక్ డాన్సెస్ కానీ రివర్స్ కానీ నేషనల్ పార్క్స్ కానీ అలాగే న్యూ అపాయింట్మెంట్స్ కానీ ఇండెక్స్ అండ్ ర్యాంకింగ్స్ ఈ విధంగా నేర్చుకోవాల్సిన చాలా టాపిక్స్ ఉంటాయి నేనైతే మీకు ట్వంటీ ప్లస్ టాపిక్స్ అయితే అందించడం జరుగుతుంది ట్వంటీ ప్లస్ ఇంపార్టెంట్ టాపిక్స్ అవైతే అందించడం జరుగుతుంది ఈ ట్వంటీ ప్లస్ టాపిక్స్ కనుక మీకు కావాలనుకుంటే నేను పెట్టే ప్రతి వీడియోకి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ లైక్స్ కనుక వస్తే నేనైతే ఈ ట్వంటీ ప్లస్ టాపిక్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫైవ్ హండ్రెడ్ లైక్స్ కనుక మీరు నాకు ఇస్తే నేనైతే ట్వంటీ ప్లస్ టాపిక్స్ అయితే చేయడం జరుగుతుంది నేను కష్టపడుతున్నా కాబట్టి మీరు అయితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఈ వీడియోనైతే పూర్తి వరకు అయితే చూడండి మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా అయితే నేనైతే చెప్పడం జరుగుతుంది మనకు ఈ కాన్ ఈ ఆర్టికల్స్ వచ్చేసి మనం కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ అనడం జరుగుతుంది అంటే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం సంబంధించి ఆర్టికల్స్ అయితే అనడం అయితే జరుగుతుంది మరి రాజ్యాంగం అంటే ఏంటిది కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి దాన్ని చాలామంది కన్ఫ్యూస్ కావడం జరుగుతుంది చాలామందికి అర్థమైతే కాదు నేను చెప్తాను ఏంటంటే కాన్స్టిట్యూషన్ అంటే ఏం లేదు ఒక బుక్ లాగా గుర్తుపెట్టుకోండి కాన్స్టిట్యూషన్ ఇక్కడ కనిపిస్తుంది బుక్ ఈ బుక్ని కాన్స్టిట్యూషన్ అని అనుకోండి ఇది కాన్స్టిట్యూషన్ బుక్ ఈ బుక్ మరి ఎందుకు రాసామంటే మనం బతకడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఈ బుక్ అయితే రాయడం జరిగింది ఈ బుక్ వచ్చేసి మనకు పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఏడు ఆ టైంలో ఈ బుక్ అయితే రాయడం జరిగింది రాజ్యాంగం అనే బుక్ ఈ బుక్లో మనకు కొన్ని పేజెస్ అయితే ఉండడం జరుగుతుంది ఈ విధంగా మనకు కొన్ని పేజెస్ అయితే ఉండడం జరుగుతుంది ప్రతి బుక్లో పేజెస్ ఉంటాయి ఈ మనకు రాజ్యాంగంలో కూడా పేజెస్ ఉంటాయి ఈ పేజెస్ మీరు ఆర్టికల్స్ అని అనుకోండి నేను మీకు గుర్తుండడానికి చెప్తున్నాను ఈజీగా అర్థం కావడానికి చెప్తున్నాను ఆర్టికల్ మనకు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో కొన్ని పేజెస్ ఉంటాయి ఇప్పుడు ఇది పద్నాలుగో పేజ్ అనుకోండి ఇది పదిహేను పేజ్ అనుకోండి పదహారు పేజీ ఈ విధంగా కొన్ని పేజ్ పేజెస్ ఉంటాయి కదా ఈ పేజెస్ని మనం ఆర్టికల్స్ అని పిలవచ్చు ఈ ఆర్టికల్స్ అని పిలిస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది కాన్స్టిట్యూషన్ లోపట ఉన్న పేజెస్ని మనం ఆర్టికల్స్ అని పిలవచ్చు పిలిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఆ విధంగా గుర్తుపెట్టుకోండి ఆర్టికల్స్ మనకు రాజ్యాంగం లోపల ఆ కాన్స్టిట్యూషన్ లోపల ఉన్న పేజెస్ని ఆర్టికల్స్ అని పిలవడం జరుగుతుందని గుర్తుపెట్టుకోండి ఇక చూసుకుంటే మనకు ఆర్టికల్ ఫోర్టీన్ వచ్చేసి మనకు ఆర్టికల్ ఫోర్టీన్ వచ్చేసి మనకు మనకు ఆర్టికల్ ఫోర్టీన్ ఏంటిది పేజ్ నెంబర్ ఫోర్టీన్ మన కాన్స్టిట్యూషన్ అనే బుక్లో పేజ్ నెంబర్ ఫోర్టీన్ వచ్చేసి మనకు పేజ్ నెంబర్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫోర్టీన్ మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకోండి మీకు అర్థం కావాలని చెప్తున్నాను ఆర్టికల్ ఫోర్టీన్లో ఏముంది ఆర్టికల్ ఫోర్టీన్ అంటే పేజ్ నెంబర్ ఫోర్టీన్ పేజ్ నెంబర్ ఫోర్టీన్లో ఏముంది అంటే ఈక్వల్ ఈక్వల్ బిఫోర్ ద లా ఈక్వల్ బిఫోర్ ద లా అంటే చట్టం ముందు అందరు సమానం లేదు చట్టం ముందు సమానం అంటే మీరు రిచ్ పీపుల్ కానీ వేరే వాళ్ళు పూర్ పీపుల్ కానీ ఆ విధంగా అయితే ఏముండదు చట్టం ముందు అందరు సమానులే అని ఇక్కడ ఈ ఈ పేజ్ అయితే మనకు చెప్పడం జరుగుతుంది అంటే ఈ ఆర్టికల్ అయితే మనకు చెప్పడం జరుగుతుంది చట్టం ముందు పేద లేదు ధనిక లేదు ఏ విధంగా డిఫరెన్స్ అయితే ఏముండదు అందరూ ఈక్వల్గా ఉండ ఉంటారు అని దీనికి సంబంధించి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది ఇదేంటి ఆర్టికల్ పద్నాలుగు దేని గురించి చెప్తుందని క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది అంటే ఏంటిది ఈక్వాలిటీ బిఫోర్ లా ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే చట్టం ముందు అందరు సమానులే అంటే అందరు ఈక్వల్ అని దీనికి సంబంధించి ఆన్సర్ కావడం జరుగుతుంది ఓకేనా ఆర్టికల్ పదిహేను దేని గురించి చెప్తుంది పేజ్ నెంబర్ పదిహేను పేజ్ నెంబర్ పదిహేను ఏముంది డిస్క్రిమినేషన్ ఆన్ క్యాస్ట్ సెక్స్ రిలీజన్ మనకు డిస్క్రిమినేషన్ ఆన్ క్యాస్ట్ అంటే వివక్ష చూపెట్టడం మనకు క్యాస్ట్ తక్కువ ఉన్న వాళ్ళని తక్కువ చూడడం అలాగే మనకు సెక్స్ అంటే ఫీమేల్స్ ఫీ అండ్ అమ్మాయిలను తక్కువ చేసి చూడడం రిలీజియన్ ప్రాంతాల వారిగా ఈ విధంగా డిస్క్రిమినేషన్ చూపెట్టడం ఇవన్నీ సంబంధించి డీటెయిల్స్ వచ్చేసి మనకు ఆర్టికల్ పదిహేనులో అయితే ఉండడం జరుగుతుంది అంటే పేజ్ నెంబర్ పదిహేనులో ఉంటుంది ఆ విధంగా గుర్తుపెట్టుకోండి ఆర్టికల్ సిక్స్టీన్ వచ్చేసి మనకి ఏంది ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అంటే మనకి ఏంటంటే ఆర్టికల్ సిక్స్టీన్ వచ్చేసి మనకి ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఎగ్జామ్ రాస్తున్నారు ఎస్ఎస్సి ఎంటేస్ ఎగ్జామ్ రాస్తున్నారు ఎస్ఎస్సీ ఎగ్జామ్ ఎగ్జామ్లో మనకు ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఎంప్లాయ్ ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అయితే కల్పించాలి అని రాజ్యాంగంలో అయితే ఉండడం జరిగింది అంటే ఎస్ఎస్సీ ఎంటీస్ అని కాదు ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ సంబంధించి అయినా ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అంటే పబ్లిక్ ఎంప్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ సంబంధించిందైనా అందరికీ ఈక్వల్గా ఎంప్లాయ్మెంట్ కలిగించాలి అని దీనికి సంబంధించి ఆర్టికల్ పదహారులో అయితే ఉండడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ పది ఆర్టికల్ పదిహేడు వచ్చేసి మనకు అబాలిషన్ ఆఫ్ ద అంటచ్ డే అబాలిషన్ ఆఫ్ అంటచబులిటీ అంటే మన తెలుగులో అంటరానితనం అని అనడం జరుగుతుంది అంటరానితనం అంటే ఏంటంటే మనకు అప్పట్లో మనకు ఎస్సీ క్యాండిడేట్స్ని కానీ ఎస్టీ క్యాండిడేట్స్ని కానీ కొంచెం దూరం పెట్టి ఆ విధంగా చూసేవాళ్ళు కదా ఆ కాలంలో అలా అప్ప అలాంటి సంబంధించి అబాలిష్ అంటే తొలగించడం జరిగింది ఆ చట్ట అంటచబులిటీని తొలగించడం నిర్మూలించడం జరిగింది దానికి సంబంధించి డీటెయిల్స్ వచ్చేసి మనకు ఆర్టికల్ పదిహేడులో ఉండడం జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఆర్టికల్ పదిహేడు వచ్చేసి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ పద్దెనిమిది వచ్చేసి మనకు అబాలిషన్ ఆఫ్ ద టైటిల్స్ అబాలిషన్ ఆఫ్ ద టైటిల్స్ అంటే కొంచెం మందికి ఇప్పుడు ఏదైతే మనకు పాత కాలంలో వచ్చేసి మనకు టైటిల్స్ అనేవి ఉన్నాయి కొంతమంది రాజుల పేర్ల సైడ్కు మహారాజా రాజా అనే ఈ విధంగా కొన్ని టైటిల్స్ అనేది ఇచ్చుకునేవారు కదా ఆ టైటిల్స్ అనేది మనకు అబాలిషన్ వచ్చేసి చేయడం జరిగింది అంటే తొలగించడం జరిగింది దీనికి సంబంధించి డీటెయిల్స్ వచ్చేసి మనకు ఆర్టికల్ పద్దెనిమిదిలో అయితే ఉండడం జరిగింది రాజా మహారాజా ఇలాంటి టైటిల్స్ ఆల్చాలు ఇచ్చుకుంటారు కొంత నేమ్ నేమ్స్ ఉంటాయి కదా అలాంటి నేమ్స్కి సంబంధించి అబాలిషన్ అయితే చేయడం జరిగింది దీనికి సంబంధించి ఆర్టికల్ పద్దెనిమిదిలో డీటెయిల్స్ అయితే ఉండడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ పంతొమ్మిది వచ్చేసి మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి దీనికి సంబంధించి ఆన్సర్ మనకు సంబంధించి ఉండడం అయితే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మనం ఏదైనా గవర్నమెంట్ క్వశ్చన్ చేయవచ్చు అంత మనకు రెస్పాన్సిబిలిటీ అయితే ఉండడం జరిగింది ఆర్టికల్ పంతొమ్మిదిలో వచ్చేసి మనకు ఆర్టికల్ పంతొమ్మిదిలో వచ్చేసి మనకు సబ్ అంటే సబ్ క్లాసెస్ కూడా ఉంటాయి అంటే ఆర్టికల్ పంతొమ్మిది ఏ కానీ ఆర్టికల్ పంతొమ్మిది బి కానీ ఆర్టికల్ పంతొమ్మిది సి ఈ విధంగా ఉంటుంది మనం ఆర్టికల్ పంతొమ్మిది ఒకటి గుర్తుపెట్టుకోండి ఆర్టికల్ పంతొమ్మిది ఏ ఈ రెండు గుర్తుపెట్టుకోని సరిపోతుంది ఇవన్నీ అవసరం లేదు మనకు మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకోని అంటే ఆర్టికల్ పంతొమ్మిదికి దేనికి సంబంధించింది అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి సంబంధించిన అంటే మనం ఏ గవర్నమెంట్ అయినా క్వశ్చన్ చేయవచ్చు ఏ ఎమ్మెల్యే అయినా క్వశ్చన్ చేయవచ్చు ఏ ఎంపీ అయినా క్వశ్చన్ చేయొచ్చు మనకు అలాంటి అధికారం అయితే మనకు ఉండడం జరుగుతుంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి మనకు ఆర్టికల్ పంతొమ్మిదికి సంబంధించింది ఆర్టికల్ పంతొమ్మిది ఏ అని ఉంటుంది ఆర్టికల్ ఆర్టికల్ పంతొమ్మిది పాయింట్ ఏ అని కూడా క్వశ్చన్ అడుగుతాడు ఆర్టికల్ పంతొమ్మిది పాయింట్ ఏ అని అడిగినా కానీ మీరు సేమ్ ఆన్సర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అయితే రెండింటికి సేమ్ ఇవ్వండి ఆర్టికల్ పంతొమ్మిది అడిగినా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పండి ఆర్టికల్ పంతొమ్మిది ఏ అన్నా కానీ మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వస్తే వచ్చేసి ఆన్సర్ అయితే పెట్టండి నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్టికల్ ఇరవై ఆర్టికల్ ఇరవై వచ్చేసి మనకు ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఇన్ కన్వెక్షన్స్ కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్ అని దీనికి సంబంధించి ఉండడం జరుగుతుంది దీనికి సంబంధించి ఆర్టికల్ ట్వంటీకి సంబంధించి మీనింగ్ ఏంటంటే మనకి ఏదైతే క్రైమ్స్ చేసి కొంతమంది జైలుకి వెళ్తారు కదా అంటే కొంతమంది నేరస్తులు ఉంటారు కదా ఆ నేరస్తులకు జైలుకు వెళ్తారు కదా వారు జైలుకు వెళ్ళినా కానీ వాళ్ళకి సపరేట్గా కొన్ని రూల్స్ అనేవి ఉండడం జరుగుతుంది వాళ్ళను వాళ్ళు ప్రొటెక్షన్ చేసుకోవడానికి కొన్ని రూల్స్ అయితే ఉండడం జరుగుతుంది ఆ రూల్స్కు సంబంధించి డీటెయిల్స్ వచ్చేసి మనకు ఆర్టికల్ ఇరవైలో ఉండడం జరుగుతుంది అంటే మనకి అర్థమైంది అనుకుంటున్నాను ఎవరైనా నేరస్తులు నేరం చేసి జైలుకు వెళ్తారు కదా అలాంటి జైలుకు వెళ్ళిన వారికి కూడా కొన్ని రూల్స్ అంటే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్షన్ చేసుకోవడానికి కొన్ని రూల్స్ అయితే ఉండడం జరుగుతుంది ఆ రూల్స్ వచ్చేసి మనకు ఆర్టికల్ ట్వంటీలో అయితే ఉండడం జరుగుతుంది ఆర్టికల్ ట్వంటీ వన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ వచ్చేసి దీనికి సంబంధించి ఉండడం జరుగుతుంది ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అంటే మనకు సంబంధించి లైఫ్ వచ్చేసి మన స్వేచ్ఛ మన లైఫ్ ఇవన్నీ మనకు ఈ విధంగా మనకు ఆర్టికల్ ట్వంటీ వన్ కింద రావడం జరుగుతుంది అయితే అలాగే ఇంకోటి ఏంటంటే ఆర్ చాలా ఇంపార్టెంట్ ఒకటి ఇందులో మెన్షన్ చేయడం మర్చిపోయాను ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ వచ్చేసి మనకు రైట్ టు ఎడ్యుకేషన్ గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంట్ రైట్ టు రైట్ టు ఎడ్యుకేషన్ వచ్చేసి దీనికి సంబంధించి కావడం జరుగుతుంది ఆర్టికల్ ట్వంటీ వన్ సబ్ క్లాస్ ఏ దీని రైట్ టు ఎడ్యుకేషన్ అయితే దీనికి సంబంధించి ఆర్టికల్ కావడం జరుగుతుంది ఆర్టికల్ ట్వంటీ వన్ అడిగితే ఏం చెప్తారు ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అని చెప్పుకోవచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ ట్వంటీ వన్ సబ్ క్లాస్ ఏ వచ్చేసి మనకు ఏంటంటే రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టికల్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఏ వచ్చేసి రైట్ టు ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్టికల్ ట్వంటీ త్రీ వచ్చేసి మనకు ప్రొవిబిషన్ ఆఫ్ ఫోర్స్ లేబర్ అంటే కొంతమంది ఇష్టం లేని పనిని కూడా ఫోర్స్గా చేస్తారు కదా అలాంటి పనిని నిషేధించడం అలాంటి సంబంధించి డీటెయిల్స్ వచ్చేసి మనకు ఆర్టికల్ ట్వంటీ త్రీలో ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ప్రొహిబిషన్ ఆఫ్ ఫోర్స్ లేబర్ అంటే మనకు ఇష్టం ఉన్న పనే చేయాలి మనకు ఇష్టం లేకుండా కొంతమంది ఫోర్స్గా వర్క్ చేపిస్తారు కదా అలాంటి చేయించి దానికి సంబంధించి డీటెయిల్స్ వచ్చేసి ఆర్టికల్ ట్వంటీ త్రీలో ఉండడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్టికల్ ట్వంటీ ఫోర్ వచ్చేసి మనకు ప్రొవిజన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ చిల్డ్రన్స్ ఫ్యాక్టరీస్ ఉంది అంటే మనకు ఏదైతే పదో తరగతి మనకు పద్నాలుగు సంవత్సరాల పిల్లలను పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలను మనం వర్క్ చేయించకూడదు అని దీనికి సంబంధించి ఈ రోడ్ ఈ ఆర్టికల్లో అయితే ఉండడం జరిగింది పద్నాలుగు లోపు పిల్లలు ఉంటారు కదా వాళ్ళను ఈ ఫ్యాక్టరీస్లో కానీ వేరే మైన్స్లో కానీ ఇలాంటి వాటిలో వర్క్ చేపించకూడదు ఓకేనా ఆ విధంగా ఈ ఆర్టికల్లో అయితే ఉండడం జరిగింది ఆర్టికల్ అన్న పేజ్ అన్న మీరు ఈ విధంగానే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్ అండ్ రిలీజన్ మీరు మీరు లాయర్ కా మీరు లాయర్ అయిన అంటే సపోజ్ ఏంటంటే మీరు ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటే ఏంటిది మీ ఇష్టం మీ ఇష్టం అంటే ఏంటిది ఇక్కడ మీరు లాయర్ కావచ్చు మీరు ఇంజనీర్ కావచ్చు మీరు డాక్టర్ కావచ్చు ఏ విధంగా అయినా కావచ్చు అది మీ ప్రొఫెషన్ అనేది మీ స్వేచ్ఛ మీ మీ చేతుల్లో ఉంటుంది అది ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ మీరు ఏదైనా ప్రొఫెషన్ ఎంచుకోవచ్చు అది మీ ఇష్టం అని ఈ ఆర్టికల్ అయితే చెప్పడం జరిగింది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ ట్వంటీ సిక్స్ వచ్చేసి మనకు ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ ఎఫైర్స్ అంటే మీరు ఇప్పుడు హిందూలో ఉన్నారు హిందూ నుంచి క్రిస్టియన్కి చేంజ్ కావచ్చు క్రిస్టియన్ నుంచి ముస్లింకి చేంజ్ కావచ్చు ఏ విధంగా చేంజ్ కావచ్చు మీ ఇష్టం అది అనేది సంబంధించి ఈ ఆర్టికల్లో అయితే చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ ట్వంటీ వచ్చేసి ట్వంటీ నైన్ వచ్చేసి మనకు మైనారిటీస్ గురించి చెప్పడం జరిగింది మైనారిటీస్ వెల్ఫేర్ గురించి అయితే మనకైతే ఈ ఆర్టికల్లో అయితే ఉండడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ పదిహేను ఆర్టికల్ ముప్పై వచ్చేసి మనకు రైట్ టు కాన్స్టిట్యూషన్ రేమటి చాలా ఇంపార్టెంట్ దీన్ని సోల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కూడా పిలవడం జరుగుతుంది ఆర్టికల్ థర్టీ సోల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని పిలువడం జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ ఫార్టీ ఫోర్ కూడా చాలా ఇంపార్టెంట్ దీనికి సంబంధించి యూనిఫామ్ సివిల్ కోడ్ అని అనడం జరుగుతుంది ఆర్టికల్ ఫార్టీ ఫోర్ వచ్చేసి యూనిఫామ్ సివిల్ కోడ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటంటే అందరికీ ఈక్వల్గా ఉండాలి రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి అందరికీ ఈక్వల్గా ఉండాలని మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చేసి చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ ఫిఫ్టీ వన్ వచ్చేసి మనకు ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ మనకు ఇంటర్నేషనల్ అంటే ఏదైతే అంతర్జాతీయ శాంతి భద్రతలకు సంబంధించి ఆర్టికల్ యాభై ఒక్కటి అయితే ఉండడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ యాభై తొమ్మిది యాభై ఒకటి ఏ యాభై ఒకటి ఏ గుర్తుపెట్టుకోడానికి చాలా ఇంపార్టెంట్ ఫండమెంటల్ డ్యూటీస్ చాలా ఇంపార్టెంట్ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్టికల్ ఏంటి ఆర్టికల్ ఫిఫ్టీ వన్ వచ్చేసి మనకు ఫండమెంటల్ డ్యూటీస్ సంబంధించింది నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ ఫిఫ్టీ టూ వచ్చేసి మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చాలా ఇంపార్టెంట్ ఇది మనకు ప్రెసిడెంట్కి సంబంధించి ఏ ఆర్టికల్ అయితే ఉండడం జరుగుతుంది అంటే ఆర్టికల్ ఫిఫ్టీ వచ్చేసి మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించింది ఓకేనా ఆర్టికల్ ఫిఫ్టీ ఫోర్ వచ్చేసి మనకు ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ మనం ప్రెసిడెంట్ను ఏ విధంగా ఎన్నుకోవాలో సపరేటు ఈ పేజ్ ఈ పేజ్ పేజ్లో అయితే ఉండడం జరుగుతుంది అంటే పేజ్ అంటే ఆర్టికల్ ఈ ఆర్టికల్లో అయితే వచ్చేసి ఎలక్షన్ ఏ విధంగా ఎన్నుకోవాలి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది అంత మనకు ఆర్టికల్ ఫిఫ్టీలో ఫిఫ్టీ ఫోర్లో ఉంటుంది ఆర్టికల్ సిక్స్టీ వన్ వచ్చేసి ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ మనకి ఇప్పుడు ఒక ప్రెసిడెంట్ ఒకవేళ మంచిగా వర్క్ చేయకుండా కానీ కొంచెం మంది ఆర్గనైజ్గా ఏదైనా కరెక్ట్ వర్క్ చేయకపోయినా కానీ అతన్ని తీసేస్తే అధికారం కూడా ఉండడం జరుగుతుంది దాన్ని రిమూవల్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అంటారు అంటే ప్రెసిడెంట్ని ఏ విధంగా తొలగించాలో మనకి ఇక్కడ ఇందులో అయితే రూల్స్ అయితే ఉండడం జరుగుతుంది అది ఆర్టికల్ సిక్స్టీ వన్లో రూల్స్ అయితే ఉండడం జరుగుతుంది ఓకేనా ఆర్టికల్ సిక్స్టీ త్రీ వచ్చేసి మనకు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకు అక్కడ ప్రెసిడెంట్ అయిపోవగానే మనకు వైస్ ప్రెసిడెంట్ వస్తాడు వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి ఆర్టికల్ సిక్స్టీ త్రీ వచ్చేసి మనకు వైస్ ప్రెసిడెంట్ గురించి అయితే ఉండడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ సెవెంటీ టూ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఫార్డోనింగ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇదేనా మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నాడు ప్రెసిడెంట్ వచ్చేసి ఏంటంటే ఎవరైనా ఇప్పుడు జైల్లో ఎవరైనా ఖైదీ ఉన్నారు కదండి ఎవరైనా జైల్లో దోషి ఎవరైనా జైల్లో పడ్డప్పుడు అంటే నేరస్తుడు ఎవరైనా జైల్లో పడ్డప్పుడు ప్రెసిడెంట్కు ఒక ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది అంటే ఒక పవర్ ఉంటుంది ఏంటంటే ఆ నేరస్తుని బయటికి తీసుకొచ్చే అధికారం ఉంటుంది లోపటేసే అధికారం ఉంటుంది అంటే ఆ నేరస్తుని మనం శిక్ష తగ్గించే అధికారం ఉంటుంది శిక్ష పెంచే అధికారం ఉంటుంది ఇవన్నీ మనకు ప్రెసిడెంట్కి అయితే ఈ పవర్స్ అయితే ఉండడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ సిక్స్ ఆర్టికల్ సెవెంటీ సిక్స్ వచ్చేసి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ సెవెంటీ సిక్స్ వచ్చేసి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటే వచ్చి వచ్చేసి నేను సంబంధించి కావడం జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ అటార్నీ అటర్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటే మనకు ఫస్ట్ లాయర్ అని చెప్పుకోవచ్చు ఇండియాకు ఫస్ట్ లాయర్ ఎవరు అంటే అటర్నీ జనరల్ ఆఫ్ ఇండియా అయితే ఉండడం జరుగుతుంది ఇది సంబంధించి అటార్ మనకు ఆర్టికల్ సెవెంటీ సిక్స్ అంటే అది సంబంధించి ఆర్టికల్ కావడం జరుగుతుంది పేజ్ నెంబర్ సెవెంటీ సిక్స్లో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటే లాయర్ గురించి మన ఫస్ట్ లాయర్ ఇండియాకు ఫస్ట్ లాయర్ అని పిలవడం జరుగుతుంది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాను నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ సెవెంటీ నైన్ వచ్చేసి ఆర్టికల్ సెవెంటీ నైన్ వచ్చేసి పార్లమెంట్ గురించి చెప్తుంది ఆర్టికల్ ఎయిటీ వచ్చేసి రాజ్యసభ గురించి చెప్తుంది ఆర్టికల్ ఎయిటీ వన్ వచ్చేసి మనకు లోక్సభ గురించి చెప్తుంది చాలా ఇంపార్టెంట్ మూడు గుర్తుపెట్టుకోండి ఆర్టికల్ సెవెంటీ నైన్ సిఐటీ ఎయిటీ వన్ ఈ మూడు అయితే గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ నూట పది వచ్చేసి ఆర్టికల్ నూట పది వచ్చేసి మనకు మనీ బిల్స్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్టికల్ నూట పన్నెండు వచ్చేసి మనకు బడ్జెట్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చెప్పేవి అన్ని ఇంపార్టెంటే మీరు ప్రతి ఒక్కరికి నోట్ చేసుకోండి ప్రిపేర్ అవుతుంది ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ వచ్చేసి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సుప్రీంకోర్టు మనకు సుప్రీం కోర్టును ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయాలో దానికి సంబంధించి రూల్స్ అయితే అందులో అయితే ఉండడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ వన్ ఫోర్ ఎయిట్ వచ్చేసి మనకు వచ్చేసి కంట్రోలర్ అండ్ ఆడిటర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా మనకు ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా మనకు కాగానే పిలుస్తారు కాగానే అనడం జరుగుతుంది దీనికి సంబంధించి రూల్స్ ఏ విధంగా ఉంటాయి అంటే వీళ్ళకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వాళ్ళ అంటే ఇన్కమ్ కానీ వాళ్ళకి వచ్చే ఆదాయం కానీ లెక్క ఖర్చులు కానీ అన్ని లెక్కేసే వాళ్ళను మనకు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనడం జరుగుతుంది ఖర్చులను ఆదా ఖర్చులను ఆదాయాలను లెక్కేసే వాళ్ళను ఈ విధంగా అయితే అనడం జరుగుతుంది దీనికి సంబంధించి మనం ఆర్టికల్ నూట నలభై ఎనిమిది వేలు దీనికి సంబంధించి వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉండడం జరుగుతుంది డీటెయిల్స్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఓకేనా ఆర్టికల్ టూ జయిటీ వచ్చేసి మనకు ఫైనాన్స్ కమిషన్కి సంబంధించింది గుర్తుపెట్టుకోండి ఆర్టికల్ టూ జయిటీ వచ్చేసి ఫైనాన్స్ కమిషన్కి సంబంధించింది ఆర్టికల్ త్రీ హండ్రెడ్ సబ్ క్లాస్ ఏ వచ్చేసి మనకు రైట్ టు ప్రాపర్టీకి సంబంధించింది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్టికల్ త్రీ ఫోర్ త్రీ వచ్చేసి మనకు అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ద యూనియన్ వచ్చేసి దీనికి సంబంధించి ఉండడం జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఇక్కడ చూసుకుంటే అఫీషియల్ లాంగ్వేజెస్ ఇన్ ఆఫ్ యూనియన్ అనొచ్చు అఫీషియల్ లాంగ్వేజెస్ ఇన్ హిందీ ఈ రెండిటిలో ఏది అడిగినా కానీ మనకు త్రీ ఫోర్ త్రీ వచ్చేసి దీనికి సంబంధించి ఆన్సర్ కావడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్టికల్ త్రీ ఫార్టీ త్రీ టూ వచ్చేసి నేషనల్ ఎమర్జెన్సీ ఇప్పుడు మనకేమైనా యుద్ధాలు కానీ వేరే స్టే వేరే కంట్రీతో యుద్ధాలు అవి వచ్చినప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ అనేది ప్రకటించడం జరుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ వచ్చేసి ప్రెసిడెంట్స్ రూల్ అంటే ఇప్పుడు మనకు సపోజ్ మన స్టేట్కి సంబంధించి గవర్నర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ కరెక్ట్గా పని చేయకుంటే మనకు ప్రెసిడెంట్స్ ప్రెసిడెంట్స్ రూల్ అనేది మనకు తేవడం జరుగుతుంది మనకు ప్రెసిడెంట్ రూల్ అంటే మనకు ప్రెసిడెంట్ వచ్చేసి మనకు స్టేట్లో ఏదైతే మన రాష్ట్రంలో మనకు ప్రెసిడెంట్ పాలించడం జరుగుతుంది వాటిని ప్రెసిడెంట్స్ రూల్ అని అనడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి త్రీ ఆర్టికల్ త్రీ సిక్స్టీ వచ్చేసి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ వచ్చేసి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇప్పుడు ఒకవేళ మనం శ్రీలంక లే శ్రీలంక లాగా ఒకవేళ మన కంట్రీ అయిందనుకోండి అంటే ఎకానమీ దెబ్బతిందనుకోండి అప్పుడు మన ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ప్రకటించడం జరుగుతుంది ఇది దీనికి సంబంధించి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఈ ఆర్టికల్స్ అనేది ఖచ్చితంగా ఎగ్జామ్కి వెళ్ళే అయితే చూసుకోండి మీకు ఇంకా ఎక్స్ట్రా టాపిక్స్ కనుక కావాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ కాండి ఓకేనా